మేడ్చల్ కండ్లకొయ్య వద్ద పోలీస్ తనిఖీ కేంద్రాన్ని డీజీపీ మహేందర్రెడ్డి పరిశీలించారు. లాక్డౌన్ను ఏ విధంగా అమలు చేస్తున్నారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరుపై డీజీపీ మహేందర్రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రశాంతంగా అమలవుతుంది. అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. నేరుగా రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి రంగంలోకి దిగి లాక్డౌన్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. ప్రస్తుతం లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కొనసాగుతుందని తెలుసుకోవడానికి డీజీపీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ఏ విధంగా అమలు చేస్తున్నారు? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మనం లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ సిటీ జనసాంద్రత చాలా ఎక్కువ కాబట్టి ఈ క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్లో అన్ని చోట్ల కూడా పకడ్బందీగా అమలు చేయడంతో పాటుగా అన్ని జిల్లాలు పోలీస్ కమిషనరేట్ ఏరియాల్లో కూడా అదేవిధంగా సేమ్ స్పిరిట్తో సేమ్ స్ఫూర్తితో ఈ లాక్డౌన్లో పూర్తి స్థాయిలో ప్రజలు భాగస్వాములై ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా ఉండే విధంగా ప్రజలను మనం మోటివేట్ చేస్తూ ఇది అమలు చేయడం జరుగుతున్నది. మొదటి వారంతో పోలీసే ఆ తర్వాత పోలీసులు కఠినంగా వివరిస్తున్నారు. అయితే ప్రజలు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కొన్ని అనుమతి ఉన్న వాళ్ళకు కూడా పోలీసులు అనుమతించడం అని చెప్పి కూడా చోటు ఆరోపణలు వచ్చింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చెప్పి? డెఫినెట్గా దీంట్లో మనము 2 లెవెల్స్ ఆఫ్ చెక్ మెకానిజమ్స్ పెట్టాము. సూపర్వైజరీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ చెక్ చేసే ప్రాసెస్లో, అట్లాగే ఎక్కడైనా అనవసరమైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నప్పుడు వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసే ప్రాసెస్లో, జెన్యున్ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే మళ్ళీ 2nd లెవెల్ 3rd లెవెల్ చెక్ చేసి కూడా వాళ్ళకి అలాంటి కేసులు జరగకుండా చూడాలి. అలాంటిది ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఈ పాస్ దరఖాస్తు చేస్తే కొన్నిసార్లు సాంకేతిక కారణాల కావచ్చు, కొన్నిసార్లు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్పీలు కానీ జారీ చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతుంది, కొన్నిసార్లు రిజెక్ట్ కూడా అవుతుంది. తమరికి ట్విట్టర్ ద్వారా చాలా రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎలాంటి చర్యలు చేపడు? మనకి పాస్ల విషయంలో ఒకటి ప్రజలందరూ కూడా గమనించాలి, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి వీలు పడదు. ఎందుకంటే అందరూ అప్లై చేసిన వాళ్ళకి అందరికీ మనం పాస్లు ఇస్తే మళ్ళీ రోడ్ల మీద అందరూ జనం ఉండిపోతారు. కాబట్టి ప్రతిదీ కూడా జెన్యున్గా ఉందా లేదా చూసి అది కరెక్ట్గా ఉంటేనే, అది అవసరాలకు అనుగుణంగా ఉంటేనే, అది ఎమర్జెన్సీ అయితేనే, అది ఒకవేళ నిజంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే అలాంటి వాళ్ళకి 100% మనం పాస్లు ఇస్తాం. కానీ అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి పాస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. పాసులు తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని చోట్ల దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా పోలీసు దృష్టికి వచ్చింది. వీటిని నివారించడానికి ఎలాంటి చర్యలు చేయాలి? ఈ పాసులు తీసుకున్నప్పుడు వాళ్ళకి రూట్ కూడా దాంట్లో డిఫైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది వాళ్ళు రాయాలి దాంట్లో. అలా కాకుండా ఏ పని కొరకైతే తీసుకున్నారో ఆ పని కొరకు కాకుండా వేరే ఏరియాలో తిరిగినప్పుడు ఒకవేళ అది గుర్తించబడితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కామర్స్ కానీ ఆ ఫుడ్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ స్టార్టింగ్లో వాళ్ళకి ఇచ్చిన అనుమతిని కాస్త దుర్వినియోగం చేశారు. ప్రస్తుతం వాళ్ళపైన కొన్ని ఆంక్షలకు సంబంధించి విధిస్తూ అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఆంక్షలను వాళ్ళు భర్తీ చేస్తున్నారు. ఏ విధంగా కొనసాగుతుంది వాళ్ళకి? అన్ని స్టేక్ హోల్డర్స్ నుంచి ఇప్పుడు మంచి కోఆపరేషన్ ఉన్నది. ఈ కామర్స్ డెలివర్ చేసే వాళ్ళు కూడా మనకి మార్నింగ్ 6 to 10 అన్ని రకాల సామాన్లు, అన్ని రకాల వస్తువులు కూడా వాళ్ళు డెలివర్ చేయొచ్చు. కానీ 10 తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు మాత్రం మెడిసిన్స్, అట్లాగే కోవిడ్కు గురి అయినటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ సప్లై ఒక మినిమం స్కేల్లో సప్లై చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి అత్యవసర సర్వీసులు కానీ లేకపోతే ఇతర అవసరాల కోసం వచ్చే వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి ఎలాంటి నిబంధనలు విధిస్తున్నారు? ఇప్పుడు మనమైతే ఇలాగైతే విత్ ఇన్ ద స్టేట్ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మూమెంట్ లేకుండా, ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి, విత్ ఇన్ ద టౌన్ సిటీలో కూడా ఒక స్ట్రీట్ నుంచి ఇంకో స్ట్రీట్కి మూమెంట్ లేకుండా మనం లాక్డౌన్ ఎలాగైతే పెడుతున్నామో అదేవిధంగా ఇంటర్ స్టేట్లో కూడా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అక్రాస్ ది బార్డర్స్ లేకుండా, ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి, అట్లాగే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మూమెంట్ లేకుండా కట్టడి చేయడం జరిగింది. అయితే అన్ని అంబులెన్స్లు, అట్లాగే పేషెంట్స్ ట్రావెల్ చేసే వెహికల్స్ని ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి పాసు అవసరం లేకుండా వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నాం. మిగతా వాళ్ళు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కానీ రాష్ట్రం దగ్గర నుంచి కానీ ఈ పాస్ తెచ్చినా లేదా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పాస్ తీసుకున్నా వాళ్ళని పర్మిట్ చేయడం జరుగుతున్నది. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.